केंद्र प्रभुत्वं अमलु चेस्तुन्न संक्षेम पथकाले बीजेपीनी गेलिपिस्तायनी मिथुन रेड्डी आशाभावं व्यक्तं चेशारु। अधिकार पार्टी नायकुलु बीजेपी पथकालनु तम पथकालुगा चेप्पुकुंटुन्नारनि, नियोजकवर्गंलोनि रोड्लनु जातीय रहदारिनि केंद्र प्रभुत्वं अभिवृद्धि चेस्ते वाटिनि कूडा राष्ट्र प्रभुत्वमे चेसिनट्लु गोप्पलु चेप्पुकुंटुंदनि बीआरएस प्रभुत्वानि मिथुन रेड्डी विमर्शिंचारु। महबूब नगर बीजेपी अभ्यर्थि माजी एंपी जितेंदर रेड्डी तनयुडु मिथुन रेड्डितो मा प्रतिनिधि जीवी गौड् फेस टू फेस। తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేళ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఖరారు చేశారు। ఈ సందర్భంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో రానున్న కాలంలో ప్రచార పర్వం ఎలా కొనసాగబోతోంది, ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు, ప్రజల నుండి ఏం ఆశిస్తున్నారు అనేది వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్ నమస్తే చెప్పండి। అన్న నమస్తే। ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పాలమూరు అసెంబ్లీ నుంచి ఒక యువకునికి ఆశీర్వదించి అవకాశం ఇచ్చి ప్రజల్లో మధ్యకి వెళ్ళు, నరేంద్ర మోడీ ఇచ్చే సంక్షేమ పథకాల గురించి వివరించు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి ప్రజలకు వివరణ చేయి అని చెప్పి నన్ను అభ్యర్థిగా ప్రకటించి నన్ను ఆశీర్వదించడం జరిగింది। పాలమూరులో ఈ రోజుకి ఏమాత్రం ఏమాత్రం మీరు చూస్తున్న డెవలప్‌మెంట్ చూస్తుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన నిధులతోనే ఇక్కడ డెవలప్‌మెంట్ అనేది జరిగింది। మీరు చూస్తూనే ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలనలో వీళ్ళు ఏ విధంగా మనము టెక్నికల్ టర్మ్ మాట్లాడితే ఫోటో మార్ఫింగ్ అంటారు, వీళ్ళు పదకాల మార్ఫింగ్ చేశారు। ఆ పదకాల మార్ఫింగ్ తోటి ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వం, డప్పు కొట్టుకునేదేమో కేసీఆర్ ప్రభుత్వం, కానీ తెలంగాణ సెంటిమెంట్ మీద ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చింది। కానీ ఇక్కడ జరిగేది ఏంది, కమిషన్ల పాలన, డబ్బులు ఎట్లా చేసుకోవాలన్న పాలన, ఎట్లా దౌర్జన్యం చేయాలన్న పాలన ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం। కాబట్టి రోజు ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళకి అన్నీ తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాలు అనుకోండి, మీలాంటి ఛానల్స్ అనుకోండి, రోజు స్మార్ట్ ఫోన్లలో ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు। భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి వెళ్ళి వాళ్ళని తట్టి లేపితే సరిపోతుంది, వాళ్ళని ఒకసారి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఒక విశ్వగురు, ప్రపంచవ్యాప్తంగానే ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కరోనా వ్యాక్సిన్ అనేది ఇచ్చారు, ఈరోజు పార్టీలకు సంబంధం లేకుండా మన వ్యతిరేకులు నాయనగారిని కూడా ఈరోజు కాపాడింది ఎవరు, ప్రాణాలు నిలబెట్టింది ఎవరు, కుటుంబాలను నిలబెట్టింది ఎవరు అంటే కేవలము విశ్వగురు నరేంద్ర మోడీ। అలాంటి నరేంద్ర మోడీ గారి అభ్యర్థిగా నాకు చాలా ఆనందంగా ఉంది, ప్రజల మధ్యకి ఈ విషయాలు తీసుకెళ్తున్నాము, ప్రజల మధ్యకి ఎన్నో సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారి పథకాలను తీసుకెళ్తున్నాము। 18 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కార్తో పనిచేస్తుంది, ఈ పనిచేస్తున్న విధి విధానం ఎలా అవుతుందో, ఎలా సంక్షేమాలు ఇంటింటికి ఎలా చేరుతున్నాయో, నిరుద్యోగులకు ఎలా ఉద్యోగాలు వస్తున్నాయో, దాదాపు 4 కోట్ల ఇల్లులు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కట్టి ప్రజల్లో పంచేయడం కూడా జరిగిపోయింది। కానీ ఇక్కడ ఏమవుతుంది, డబుల్ బెడ్రూమ్ అన్న ఆశ పెట్టి అదేదో ఊరవతల కట్టి దానికి కమ్యూటింగ్ ప్రాబ్లం లేకుండా ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ ఎన్నో పెట్టుకోవాలి, బిజినెస్ ఇక్కడ ఉంది, స్కూలులు ఇక్కడ ఉన్నాయి, వ్యాపారం ఇక్కడ ఉంది, హాస్పిటల్ ఇక్కడ ఉన్నాయి, కానీ డబల్ బెడ్రూమ్ ఏమో ఊరవతల, అదొక విషయం ఇచ్చేది కూడా ఎవరికి ఇస్తున్నారండి, అవి కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలు 30% కమిషన్ పెంచుకున్న లీడర్లకు, అయ్యా డబుల్ బెడ్రూమ్లు కట్టేదే బీదోళ్ళ కోసం, వాళ్ళు డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి లేకనే గవర్నమెంట్కి దరఖాస్తు పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు 30% కమిషన్ వసూలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలే గమనించారు। ఇంకొకటి, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్ల శాతం గరిష్టంగా ఉంటుంది, ఇదే చూస్తారు మైనార్టీ వాళ్ళందరూ కూడా, మైనార్టీ సోదరు మన అక్క చెల్లెలు వాళ్ళందరూ కూడా, ఇది ఒక భారతదేశం, ఇక్కడ ప్రతి బిడ్డ ఒక భారతీయుడు, ప్రతి బిడ్డ
ఒక నరేంద్ర మోడీ గారి బెనిఫిషరీ. మేము ఒక క్యాస్ట్ అనుకోను, లేకపోతే ఒక రిలీజియన్ అనుకోను, లేకపోతే డిఫరెంట్ కమ్యూనిటీస్ అనుకోని చెప్పి రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు రాజకీయాలకు వచ్చింది ఒక కొత్త జనరేషన్. కాబట్టి ఇక్కడ ఒక భారతీయునిగా గుర్తింపు పొందాలి, ఒక భారతీయునిగా దేశ సేవ చేయాలి, ఒక భారతీయునిగా నువ్వు నరేంద్ర మోడీ గారి సంక్షేమాలకు లబ్ధి పొందాలి అనే విధంగా మేము ఉండదు. రూరల్ మండల పరిధిలో అలాగే కొన్ని రూరల్ ఏరియాస్లో పార్టీ చిన్న పార్టీ బలంగా పబ్లిక్ వెళ్ళేది ఒక అపోహ ఉంది, దాన్ని చూస్తాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు కమలం పువ్వు అనేది గ్రామ గ్రామాన ప్రతి బిడ్డకు ప్రతి పెద్దలకు తెలిసిన విషయం. తెలివని వార్మ్ అనేది అసలు ఎక్కడా లేదు. అయినప్పటికీ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ కూడా 2 రోజులు అయ్యింది. మేము ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసుకున్నాము, వీధి వీధికి పోతాము, గ్రామ గ్రామాల్లో పోతాము. చెప్పినా కదా ప్రజలను తట్టి లేపాలి అంతే. మేము చేయాల్సిన పని ప్రజలను తట్టి లేపి ఈ అరాచకాల గురించి మాట్లాడి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడి, ఎందుకంటే దేశాన్నే రక్షించే మనిషిని, ప్రపంచాన్నే విశ్వగురువుగా పేరు చెందిన మనిషిని ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు తిట్టుతుంటే వాళ్ళని ఏమనాలో ఇంకా మీరే ప్రజలే నిర్ణయించాలని చెప్పి కోరుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలను లబ్ధిని ప్రజల్లోకి గ్రామ గ్రామాన తీసుకెళ్తామంటూ మహబూబ్నగర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మిథున్ రెడ్డి పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో జీవిగౌడ్, మహబూబ్నగర్.